శ్రీకాళహస్తిలో ఈ నెల 10వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ నాయకులు పరిశీలన చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా ఏపీలో జాతీయ అధ్యక్షుడి పర్యటనను ఖరారు చేసి అందుకు ఏర్పాట్లను పరిశీలన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర మీడియా అధికారి ప్రతినిధి కోల ఆనంద్ ఆత్మరేంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిలు శ్రీకాళహస్తికి విచ్చేసి బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం బేరివారి మండపం వద్ద బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభ గోడ పత్రికలను ఆవిష్కరించారు. బీజేపీ నాయకులు కోల ఆనంద్, విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్ల పరిపాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడానికి ఈ నెల 10న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా శ్రీకాళహస్తికి విచ్చేస్తున్నారని బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. బహిరంగ సభ స్థలము, ఇతర ఏర్పాట్లు, ఇక్కడ తీసుకోవాల్సినటువంటి పనులు సమీక్షా సమావేశంలో వారు పాల్గొనడం జరిగింది. వారితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు దయాకరెడ్డి గారు, పార్టీ రాష్ట్ర నాయకులు కోల ఆనంద్ గారు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ గారు, వారితో పాటు ఇతర నాయకులు కూడా ఈరోజు సత్యకుమార్ గారి వెంట ఈ ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారి యొక్క పర్యటన, అది శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి పట్టణంలో బేరివార మండపం సర్కిల్ వద్ద మరి 10వ తేదీ శనివారం సాయంత్రం 4:15 ఈ సభ ప్రారంభమవుతుంది. మరి ఈ యొక్క సభ పర్యవేక్షణకి ఈరోజు పెద్దలు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి ఇన్ఛార్జ్ అండమాన్ నికోబార్, అదేవిధంగా సహా ఇన్ఛార్జ్ ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి శ్రీ వై సత్యకుమార్ గారు ఈ పర్యవేక్షణ రావడం, వారితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్ర మోడీ గారి యొక్క 9 ఏళ్ల పాలన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఈ యొక్క రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన విష్ణువర్ధన్ రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు, సామంత్ శ్రీనివాస్ గారు, కాళహస్తి నాయకులైన సుబ్రహ్మణ్య రెడ్డి గారు కావచ్చు, పొరిగంటి భాస్కర్ కావచ్చు, మండల అధ్యక్షులు అందరూ కూడా ఈ సమావేశానికి రావడం, అదేవిధంగా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి పత్రికా మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క సభ ఏదైతే ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అభివృద్ధి పరంగా ప్రపంచంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాలను ఒక అగ్రగామ దేశంగా భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి అందించారు, ఎన్ని లక్షల కోట్లు నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రానికి ఎంతవరకు సహాయ సహకారాలు అందించారు అన్న దాని మీద, ఏ జాతీయ ప్రాజెక్టులు వచ్చే రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగిందన్న విషయం మీద కూడా ఈ రోజు వివరించే విధంగా మన జగత్ ప్రకాష్ నడ్డా గారు కాళహస్తికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క స్థల పరిశీలనల్ని, అదే సభా ప్రాంగణాన్ని పెద్దలు సత్యన్న గారు పరిరక్షించడం జరిగింది. మరి దీని మీద కాళహస్తి నియోజకవర్గం కాదు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 291 బూతులకు సంబంధించి ప్రతి బూతులో కూడా 11 మంది చొప్పున మనం ఆ సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో వచ్చే బిల్లుల విషయంలో కానీ, లేదా ఆంధ్ర కాదు అన్ని రాష్ట్రాల్లో ఏదైనా బిల్లుల సమావేశం వచ్చినప్పుడు సందర్భంలో స్వయంగా
సందర్భం లో గాని లేదా సిఏఏ సందర్భం లో గాని వివిధ పార్టీల నాయకులతో మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి వీటిని కూడా అదే కోణంలో చూడాల్సి ఉంది సంబంధించిన విషయమే నేను చెప్పను కారణాలు ఏమ లోపల ఏం మాట్లాడారన్న విషయం నాకు తెలియదు వాళ్ళిద్దర్లో ఎవరైనా చెప్తే గాని తెలియదు కానీ ఈ దేశ హితం దృష్ట్యా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటుంటే ఆ నిర్ణయాల్లో అన్ని పార్టీల్ని అన్ని రాష్ట్రాలను భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ కలయిక జరిగి ఉండొచ్చు సమావేశం జరిగి ఉండొచ్చు సీఎం గారు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి అవినాష్ రెడ్డి అరెస్ట్కి ఢిల్లీకి ముడిపెట్టి వస్తున్నాయి అది అవకాశమే లేదు ఎందుకంటే సిబిఐ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అదే విధంగా న్యాయస్థానాలు కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ రాజ్యాంగం వాటికి ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చున్నాయి దీంట్లో రాజకీయ ప్రమేయం అంటూ ఉండదు భారతీయ జనతా పార్టీ సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సంబంధించి ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలు వారు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉదంతాలు కూడా గతంలో లేవు భవిష్యత్తులో కూడా ఉండవు కొత్తల గురించి ఇప్పుడు మాట్లాడు